Saddam, Saddam, Saddam. Something happened there. Mir Saddam Hussein na. Memang ada ucapan siapa ni? Mir Saddam Hussein na. ఎవరు పేరు చెబితే అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయో, ఎవరు పేరు చెబితే జార్జ్ బుష్ల్లో గుండెల్లో తుపాకీలు మ్రోగుతాయో, ఆ హుస్సేన్ సద్దాం హుస్సేన్ అంటే సద్దాం హుస్సేన్ ఆల్ మజీదా? అవును అవును అవును. जस्टिस सद्दाम हुसैन ने इराक साम्राज्यानी की तिरिगुले ने अधिनेतने ब्राव पर्चनर इपुर मेरो इराक अध्यक्ष रुकादो अमेरिका बंदी यावरो यावरो ते पारण ने बंदी ये इराक साम्राज्य प्रधान ने यंने गुन्नारो आ संकल చెబుతున్నాయి ఆ కంటిలో నీరు చెబుతుంది నిలువుగా కనిపిస్తున్న ఆ రూపం చెబుతుంది నా అధికారాన్ని తొలగించే దమ్ము సత్తా ఈ ప్రపంచంలో ఎవ్వడికి లేదు నన్ను ఇరాక్ ప్రజలు ఎన్నుకున్నారు ఆ అమెరికా కుక్కలు దొడ్డి దారిన నా రాజ్యంలో ప్రవేశించి నా సామ్రాజ్యాన్ని లాక్కున్నాయి కానీ నా అధికారాన్ని లాక్కునే చెత్తా ఎవరికి లేదు ఇరాక్ సామ్రాజ్యానికి రారాజు అంటున్నారు ఎక్కడ మీ రాజసౌధం చెట్టు తొర్రల్లోనా కొండ గుహల్లోనా భూగర్భంలోనా ప్రతి ఇరాకి పౌరుని గుండెల్లో ఉంటుంది నా రాజసౌధం బోనులో చిక్కిన ఓ పెద్ద పులి మీకు ఇప్పుడు ఏ ఏ హక్కులు ఉన్నాయో తెలుసా ఎవరు ఎవరు హక్కుల గురించి మాట్లాడుతున్నది ఇరాకీలపై మార్నుహమ్ సృష్టించడానికి జాతి బుష్కి ఎవరు ఇచ్చారు హక్కు ఈ ప్రపంచంపై పత్రం చలాయించడానికి అమెరికాకి ఎవరు ఇచ్చారు హక్కు అసలు ఈ కోటి ఏర్పాటు చేయడానికి నీకు ఎవరు ఇచ్చారు హక్కు 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 మీరా హక్కుల గురించి మాట్లాడుతున్నది జస్టిస్ ఈ కోటి ఇంకా పరిధిలో ఉంది 1990లో కువైట్ ను ఆక్రమించడం 1991లో కుర్దులు సియాలపై మారణ హోమం సృష్టించినందుకు మతపరమైన హత్యలు చేసినందుకు కుర్దులను గ్యాస్ వలన నిర్దాక్షిణ్యంగా చంపినందుకు మీపై అభియోగాలు నమోదయ్యాయి అందుకే అరెస్ట్ చేశాము మీరు ఒక ఇరాకీ పౌరుడై ఉండి కూడా కువైట్ ని ఇరాక్ ఆక్రమించిందని ఎలా అంటున్నారు మీరు ఇరాకీ పౌరుల దేశద్రోహి అయినా ఆ కువైట్ కుక్కలా మీరు సమర్థిస్తున్నది చమురు ధరలు పెంచి నా ఇరాక్ ఆర్థిక సంక్షోభానికి కారణమైన ఆ కువైట్ కుక్కలా మీరు సమర్థిస్తున్నది నా ఇరాకీ ఆడపడుచులను 10 దినాలకు కూతుపడే వ్యభిచారులుగా మార్చిన ఆ కువైట్ కుక్కలా మీరు సమర్థిస్తున్నది జస్టిస్ మీరు అసభ్యంగా మాట్లాడుతున్నారు ఆ భాష మాట్లాడకూడదు మరి కుర్దులపై రసాయనిక వాయువులను ప్రయోగించి మారణ హోమాన్ని సృష్టించిన దానికి మీ సంజాయిషి ఏంటి మిస్టర్ సద్దాం నేను ఇప్పటికీ బాధపడుతున్నది ఆ ఒక్క సంఘటన గురించి టీవీలో చూశాక విషయం తెలిసింది అయినా ఇది నా ప్రత్యర్థులు పన్నిన కుట్ర మిగతా అభియోగాల సంగతి ఇదంతా ఒక నాటకం లాగుంది అసలు వెళ్ళిన ఆ జార్జ్ బుష్ గారే మిమ్మల్ని సమర్థించడానికి కావాలంటే మీకు న్యాయవాదిని ఇస్తాం స్విస్ బ్యాంకుల్లో వేలాది కోట్లు మురుగుతున్నాయి అలాంటిది ఒక్క లాయర్ని పెట్టుకోలేనా జస్టిస్ ఇంకా మీరు ఏమైనా చెబుతారా ఇదంతా ఒక డ్రామా లాగుంది అసలు నీకు న్యాయశాస్త్రంలో పట్టా ఇచ్చింది ఎవరు అతను ఏ కోర్టు పరిధిలో నన్ను విచారిస్తున్నావు నువ్వు అమెరికా నేతృత్వంలోనే ప్రభుత్వం నన్ను ఈ విచారణ జరిపించింది ఏ చట్ట పరిధిలో నన్ను విచారిస్తున్నారు ఇలాంటి చట్టం కింద
Thank you very much.